బండి సంజయ్ గారి పిలుపు మేరకు చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుండి బయలుదేరి వెళ్తున్న బీజేపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు హైదరాబాద్ వద్ద అడ్డుకుని అక్రమ అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ మాట్లాడుతూ కేసీఆర్ దొరపాలనకు త్వరలోనే ప్రజలకు విముక్తి కానుందని, సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కరోనా కట్టడిలో రాష్ట ప్రభుత్వం వైఫల్యం చెందిందని, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురు బీజేపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేయటం, ఈ క్రమంలో దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్ట్ చేయటం, అసెంబ్లీ చుట్టూ కిలోమీటర్ మేర 144 సెక్షన్ను అమలు చేయటం సరైంది కాదన్నారు. అయినా సరే ఎలాంటి బెదిరింపులకు అరెస్టులను లెక్క చేయకుండా అధిక సంఖ్యలో అన్ని జిల్లాల నుంచి బీజేపీ శ్రేణులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ, కోసంపూడి రవీందర్, దుద్దుకూరు వెంకటేశ్వర్, బీజేపీ జిల్లా నాయకులు మట్టా దుర్గాప్రసాద్ రెడ్డి, మేకల నాగేంద్ర, రుద్ర ప్రదీప్, గుత్తా వెంకటేశ్వర్లు, చింతమల్ల వీరస్వామి, గుత్తా వంశీ, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.